ఈ పల్లెలో ఎన్నాటలో ఈ పైరులో ఏ పాటలో ఈ చిత్రలహరిలో ఎన్నెన్ని చిత్రాలో ఆ చిత్రం పండాలంటే సాగాల సిరునవ్వులతో ఓరారేరో ఇంక రాసేదేం లేదు బాబాయ్, తీసేది మనూరు రణస్థలంలో బొమ్మ పడిపోద్ది. ఈ రోజే సిటీకి బయలుదేరుతున్నా. సరే సరే, ఊరికి మంచి పేరు తీసుకురా. సరే సరే బాబాయ్. నానా, నువ్వు గేదెలు కోలుకొని ఇంటికి వెళ్ళు, నేను వాడితో మాట్లాడేసి వస్తా. ఏరా బావా, వెళ్ళిపోతున్నావా? అవును బాబా, రేపే ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు నాకు నమ్మకం ఉందిరా, కానీ నువ్వు వెళ్ళిపోతానంటే చిన్న బాధగా ఉంది. దేనికిరా బాధ, త్వరలోనే డైరెక్టర్ అయి తిరిగి వస్తా. సరేరా, ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరా. ఓకేరా. వచ్చారా? రైల్వే స్టేషన్లో ఉన్నా. సరే, క్యాబ్ బుక్ చేస్తాలే. యాభయా కాజానే. ఏరా, ఎంతసేపు వస్తారా? క్యాబెట్లు బాబు రేపేరా, నూట యాభై ఉండదు, ఇప్పుడు 300 అంట. ఇంత పెద్ద ఇల్లు. ఏరా, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒకడే ఉంటున్నావా? లేదురా, ఫ్రెండ్స్తో పాటు షేరింగ్ రా. ఏడ్రా చూస్తున్నావు, రావచ్చు కూర్చో. ఏంట్రా విశేషాలు? అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు బాగున్నారు. సరే, నా ఆఫీస్ టైం అవుతుంది, నేను ఫ్రెష్ అవుతాను. అది అక్కడ ఉండాలి. ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలా అబ్బాయిలా? రే ఫోన్ రా. ఎవరు చూడు, ఎవరు? బేబీ అంట. బేబీయా? బేబీ, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదో జరుగుతుంది, అడుగుదాము వద్దా? అడుగుదాం. రే, కబుర్ నిన్న అమ్మాయి బట్టలు చూస్తావా? డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తా. ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉంటున్నాను రా. అలా ఎలా రా? రే, ఇలాంటి సహజీవనాలు సిటీలో కామన్ రా. ఈ విషయం ఇక్కడే మర్చిపో, ఊరిలో వైరల్ చేయొద్దు. సరే కానీ, ఎప్పుడు బయలుదేరుతున్నావు? నిన్నేరా? విడిచ్చిన సక్కి ఎందుకు వచ్చానో మర్చిపోయాను. ఇప్పుడెవడున్నాడు? సన్నస్గాడు ఉన్నాడు.
హలో రే సన్నస్, ఎక్కడరా? సన్నస్ కాదురా, సన్ని, జస్ట్ సన్ని. సన్నియో సున్నియో, సరేగా నీ లొకేషన్ పంపించు, వచ్చి చూసుకోరా. అరే అమ్మాయి ఏమైనా పంపిస్తున్నావా? హలో ఆటో. రే సన్నసి, ఎలా ఉన్నావురా? బాగా ఉన్నావులే కనిపిస్తుంది. క్యాచ్ ఇదిరా ప్యాలెస్ అంటే మన రేంజ్ తగ్గట్టు ఉంది. సూపర్ బావా, సూపర్. ఇదేంటి సడన్ గా ఊరు నుంచి చూడపడ్డాడు? ఇప్పుడే జర్నీ చేసి వచ్చా కదా, కొంచెం టైర్డ్గా ఉంది, రిలాక్స్ అవుతా, కాఫీ పడుకొచ్చి. నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే నువ్వు ఎక్కడున్నావు అని అడగకుండా అర నిమిషంలో నా లొకేషన్ పంపించాను చూడు, అదిరా నేను చేసిన తప్పు. ఫ్రెండ్ ఎవరా? అమ్మా అదే కదరా ప్రాబ్లం. ప్రాబ్లం రావాలన్నా పోవాలన్నా ఫ్రెండ్తోనే మొదలవుద్ది. పైగా ఇంత పెద్ద బ్యాగ్ మోసుకొచ్చో, ఏం ప్రాబ్లం వస్తుందో ఏంటో. ప్రాబ్లం కదా, కంట వరకు డిస్టర్బ్ చేయకు. సార్వార్ ఎక్కడికో మస్తు రెడీ అవుతుంటున్నారు. ఏరే సన్నసి, ఎందుకు వచ్చినా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. మన 3 సంవత్సరాల నుంచి రాస్తున్న స్టోరీ కంప్లీట్ అయిందిరా, ఈరోజే ప్రొడ్యూసర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అదే 3 సంవత్సరాల నుంచి ఇదే దుబ్బింతో దుబ్బుని ఎంతమంది ప్రొడ్యూసర్కి వెళ్ళాను, చివరికి జుత్తు ఊడిపోయింది తప్ప ఏ ఒక్క ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇవ్వలేదు. నేను నీలా కాదు, ఇలా వెళ్ళి అలా స్టోరీ సక్సెస్తో వస్తా. సింపుల్గా బిర్యానీ ప్రిపేర్ చేసి క్యాచ్. హ్యాపీనెస్ వచ్చేంతవరకు ఎండవకుండా ఉంటే అప్పుడు చూద్దాంలే. చూద్దాంలేరా గురు, నమ్మద్దు గురు, ఈ ప్రొడ్యూసర్ నమ్మద్దు గురు. కొత్త వాళ్ళ టాలెంట్ తొక్కేస్తారు గురు, తొక్కేస్తారు గురు. నమ్మద్దు గురు, ఇదంతా వేస్ట్, వీళ్ళు మారరు గురు. మేరీ సే నయనం నిను చూసాకే, మురిసే హృదయం మురిసే ఈ పయనం మరి అందాకే. నిమిషంలో ఆనందం ఇది వరకెదురవలేదే, ఇప్పుడే నిను చూసాకే మనసే ఎగిరే నన్నే వదిలి. హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే వన్ సెకండ్. హలో సార్. యా టెల్ మీ. మీ నేమ్? వరుణ్. వరుణ్? యా వరుణ్. హలో సార్, వరుణ్ అంట, తనకి మీరు అపాయింట్మెంట్ ఇచ్చారంట, బయట వెయిట్ చేస్తున్నారు. ఆ వచ్చాడా? లోపల తీసుకుంటారా? అలా వచ్చినప్పుడు మ్యూజిక్ ఎగ్రిమెంట్స్ పేపర్ కూడా తీసుకొచ్చి. ఓకే సార్, కమ్ ఫాస్ట్. ఓకే. రండి వెళ్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? కమింగ్. సార్ మీరు అడిగిన ఎగ్రిమెంట్స్. వరుణ్ సార్ కమ్. సార్ వరుణ్. హాయ్ సార్. సిట్ దేర్. థ్యాంక్ యూ సార్. కాల్ యూ లేట్. చెప్పమ్మా. స్టోరీలోకి వెళ్దాం సార్. ఓపెన్ చేస్తే thank you.
అక్కడ శుభం అని పడుతుంది సార్. ఓకే, వెరీ నైస్. యు హ్యావ్ ఎనీ డెమో? చివరికి జిత్తు ఊడిపోయిన తప్ప ఏ ఒక్క ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇవ్వలేదు. నమ్మద్దు గురు, ఇదంతా వేస్ట్. వీళ్ళు మారరు గురు. చెప్పమ్మా, ఉందా లేదా? సారీ సార్. ఎందుకు వస్తారయ్యా? సార్ వన్ మినిట్. ఎంతమంది చూడలేదు? హలో హలో, డైరెక్టర్ సార్, మీ కథలో కంటెంట్తో పాటు మీ స్టోరీ టెల్లింగ్లో ఏదో ఒక తెలియని అనుభూతి కలిగిస్తుంది. ఇదంతా మీ వల్లే. నా వల్ల? ఎస్. ఇక్కడికి వచ్చే ముందు ఏదో చిన్న భయం, కానీ మిమ్మల్ని చూసాక ఒక ధైర్యం, వైబ్రేషన్. నాది కూడా సేమ్ ఫీలింగ్. మేబీ అదే ఇంతవరకు తీసుకొచ్చిందేమో. ఓ రియల్లీ? యా. అయినా ఇవన్నీ మనకు సెట్ అవ్వండి, మా ఊరు వెళ్ళిపోతా. ఒక్క ట్రైల్కే వెళ్ళిపోతావా వరుణ్ బాబు? ఏమన్నారు? ఒక్క ట్రైల్కే వెళ్ళిపోతావా వరుణ్ బాబు అన్నాను. మా అమ్మ కూడా ఇలానే పిలుస్తుంది. అవును కదా, నేనెందుకు పిలిచాను అదంతా నాకు తెలీదు. ఆయన డెమో ఫిల్మే కదా, చేసేవచ్చు కదా. డెమో ఫిల్మ్ తీయాలన్నా ఒక ప్రొడ్యూసర్ కావాలి. తీసే శక్తి నాకుంది, కానీ పెట్టే స్తోమత నాకు లేదు. అయినా వదిలేమన్నాను కదా, ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, అతను షార్ట్ ఫిలిమ్స్కి డెమో ఫిలిమ్స్కి ప్రొడ్యూస్ చేస్తుంటారు. మేబీ అతన్ని కలిస్తే సపోర్ట్ చేస్తారేమో. అనుకున్నంత ఈజీ కాదండి, ఇవన్నీ వర్కౌట్ అవ్వని చెప్పాను కదా. వెళ్ళిపోతా. ప్లీజ్, మీకు నేను హెల్ప్ చేస్తా అంటున్నా కదా వరుణ్. ప్లీజ్ ప్లీజ్ వరుణ్, ప్లీజ్ ప్లీజ్. బంటి కాల్ కూడా చేయాలి. మరి ఆఫీస్? పర్లేదు. హలో బంటి, నాకు లొకేషన్ షేర్ చేయవా? ఓకే, కమ్ ఫస్ట్. యా, ఐల్ బీ దేర్ ఇన్ 10 మినిట్స్. సరే, బై బై. రే అసిస్టెంట్. ఎస్ బాస్. సర్. నేనా? అవును, మీరే డ్రైవ్ చేయాలి. అయితే గెటప్ చేంజ్. ఓకే, వెళ్దామా? ఇట్స్ రిలాక్స్ టైమ్. స్టాప్. హూ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? బంటి పిలిచాడు, లొకేషన్ ఇదే పెట్టాడు. బాస్ బాగా బిజీ. బంటి, నేను ఫోన్లో చెప్పాను కదా, డెమో ఫిల్మ్ డైరెక్టర్. యా ఫోన్. యా బంటి, హీస్ వరుణ్. వరుణ్ హీస్. ఆగు పాప, మేరా ఇంట్రడక్షన్ మేరాతో. బంటి అసిస్టెంట్ చంటి విత్ మై బేబీ. నువ్వు ఊరుకో బేబీ. సరే, ఇందుకే స్టోరీ ఏంటి చెప్పు. సార్ స్టోరీ ఓపెన్ చేస్తే బేబీ, దీనికి హీరో ఎవరు? ఎందుకు హీరో ఎవరు? సార్ డెమో ఫిల్మ్ కదా, ఇంకెవరిని అనుకోలేదు. ఆడిసన్లు బేబీ, ఎప్పుడు ప్రొడ్యూసే చేస్తామా, నువ్వు హీరోగా ట్రై చేయొచ్చుగా. వరుణ్ కామ్నా కామ్నా, చేద్దాం. నువ్వు ఎలా అంటే అలాగే బేబీ. హా చెప్పు. స్టోరీ ఓపెన్ చేస్తే బేబీ, దీనికి హీరోయిన్ ఎవరు? ఎందుకు హీరోయిన్ ఎవరు? తినపెట్టేద్దాం సార్, తినపెట్టేద్దాం. మీరు హీరో, హీరోయిన్, చూడముచ్చటగా ఉన్నారు. హ్యాపీనా? వీడి పక్కన ఉండడమే ఎక్కువ. ఏదో పాకెట్ మనీ ఇస్తున్నాడు కదా అని ఉంటున్నాను. వీడి పక్కన హీరోయిన్గా చేయాలంట. బేబీ తిని నాకంటే చాలా బాగుంది, తిని పెడదామా హీరోయిన్గా? సరిపోయిందా? విన్నారా? వీడి హీరో, వీడి పక్కన మీరు హీరోయిన్ అంట. సూపర్. వాడి పక్కన మీరు హీరోయిన్ ఏంటి? చూస్తున్నారా, వాడు ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకున్నాడా? అయినా వాడి పక్కన మీరు హీరోయిన్ ఏంటి? వరుణ్, నేను చేస్తా ఉంటున్నా కదా, నేను చేస్తాను.
వరుణ్, యు ఆర్ ద డైరెక్టర్, యు ఆర్ ద క్రియేటర్, నువ్వు చేయాలి వరుణ్. సినిమాల ప్రభావం. సినిమాలో అదే సీన్ని 100 సార్లు రిపీట్ చేసుకుని చూశాను. అవన్నీ రియల్ లైఫ్లో ఓకే, కానీ రియల్ లైఫ్లో వర్కౌట్ అవ్వండి వరుణ్. ప్లీజ్ వరుణ్, ప్లీజ్, నువ్వు సక్సెస్ అవ్వాలి వరుణ్. అందులో మన లైఫే ఉంటుంది వరుణ్. ప్లీజ్ వరుణ్, ప్లీజ్, 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 ప్లీజ్ ఒప్పుకో. సారీ సార్. స్టోరీ ఓపెన్ చేస్తే షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం? కనీసం స్టోరీ కూడా వినట్లేదు కదా వీడు. బలిసి కొట్టుకుంటున్నారా? చూద్దాం, సట్లో చెప్తా, త్వరలోనే పెట్టేసుకుందాం సార్. మేడం కాల్ చేస్తారు, రండి మేడం. బాయ్. బావా ఇక్కడ ఉన్నావా? నీకోసం రూమ్లో వెతుకుతున్నా. ఏంట్రా అంత విచిత్రంగా చూస్తున్నావు బావా? ఈ హ్యాపీనెస్ కారణం ఏంటి బావా? ఇదే దీని అంతటి కారణం. మా ఊరు వెళ్ళిపోతా. ఒక్క ట్రైన్కే వెళ్ళిపోతావా వరుణ్ బాబు? షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం? అది జరిగింది. కంగ్రాట్స్ బావా. కానీ బావా, సిటీ అమ్మాయిని నమ్మలేం బావా. రే, తన మాత్రం అలాంటిది కాదురా, తనకి నాకు ఏదో. ఆపు, మాకు దగ్గర సినిమా ఆల్రెడీ రాజమౌళి చూపించారు, కొత్తగా నువ్వే మాకు చూపించాల్సిన అవసరం లే. సరే నీ కర్మ, ఆ సినిమా గురించి మనకి ఎందుకు కానీ. ఇంతకీ మన సినిమాను చూపించే సినిమాటోగ్రాఫర్ ఎవరో తెలుసా? ఎవడ్రా? సినిమాటోగ్రాఫర్ సన్నీ, బ్రాకెట్లో సన్నాసి. రే, ఎందుకు రా అంతే మోసన్? ఫ్రెండు రా. మరి ఫ్రెండు ప్రాబ్లం ఏదో అన్నా? లైఫ్ ఇవ్వాలన్నా ఫ్రెండే కదరా. కాల్ చేయాలి కదా, మర్చిపోయా. హలో డైరెక్టర్ సార్. చెప్పండి మేడం. అంతేలేండి సార్, అప్పుడే మర్చిపోయారు. ఎలానో డైరెక్టర్ అయిపోతున్నారు, డెమో ఫిల్మ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సారీ సారీ సారీ, యాక్చువల్లీ నేనే చేద్దాం అనుకున్నా, కానీ స్టోరీ రైటింగ్లో కొంచెం బిజీ. అబ్బా బావా, చంపేశారా? ఇంకేంటి మేడం? అమ్మా, వరుణ్ నాకు ఐస్ క్రీమ్ తినాలనింది. ఈ టైంలోనా? కొంచెం స్టోరీ రాస్తున్నా. ప్లీజ్ వరుణ్, మిస్ యూ వరుణ్ బాబు. ఏం లేదు, ఇంతవరకు ఇప్పుడు కూడా అమ్మను వదిలిపెట్టి ఒక్కరోజు బయట ఉండలేదు, కానీ ఇప్పుడు ఇలా. ఇది మీ మదర్ ఫోటోనా? సేమ్ ఇలానే ఉన్నారు వరుణ్. నీకు విషయం చెప్పను, నీతో ఉన్నప్పుడు కూడా మా అమ్మతో ఉన్న ఫీలింగ్. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్లో కూడా నువ్వు వరుణ్ బాబు ఉన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది, అందుకే నీతో ఉంటే మా అమ్మతో ఉన్న ఫీలింగ్. మనం పెళ్లి చేసుకుందామా?
సారీ, ఏదో అడగాలనిపించింది, అడిగేశా. సరే బయలుదేరతా. వరుణ్, వరుణ్, నన్ను మీ అమ్మతో పోల్చటం నువ్వు నన్ను ఎంత బాగా చూసుకుంటావో అర్థమైంది వరుణ్. ఐ లవ్ యూ వరుణ్, ఐ లవ్ యూ. బేబీ, కాసేపు ఉండొచ్చు కదా? సారీ బేబీ, ఆఫీస్లో వర్క్ ఉంది, సో వెళ్ళాలి. అప్పుడే వెళ్ళిపోతావా? తప్పదు మరి. మరి నన్ను ఎవరు డ్రాప్ చేస్తారు? ఇవి ఒక్కరోజుకి క్యాబ్ వెళ్ళిపోయా? ప్లీజ్ ప్లీజ్, ఒక్క హాఫ్ అన్ అవర్ నేను రెడీ అయిపోతాను. ఒక్కరోజుకి ప్లీజ్, ఓకేనా? వెళ్ళిపోతావా? ఉండొచ్చు కదా. ఇలా అయితే ఇంకేం వెళ్తాం? ఉంటా చూడు, ఉండాలి కదా. సరే, నేను స్టార్ట్ అవుతా. స్మైల్. ఇంతలా చెప్తున్నావు కదా, నేను క్యాబ్లో వెళ్ళిపోతా. అయ్యో, ఓకే వెళ్ళు. మిస్ యూ బేబీ. బాయ్ బాయ్. అప్పుడే వచ్చాడేంటి? ఎవరు? ఏమున్నావే, చేసిందంతా చేసి ఏం యాక్ట్ చేస్తున్నావు? ఇన్నోసెంట్గా ఉన్నారని మా అబ్బాయిలు ఇంప్రెస్ అవుతారు, బట్ మీ లోపల ఫీలింగ్స్ మాత్రం ఎవ్వరికి అర్థం కావు. ఈ లోపల మమ్మల్ని సర్వం నాకించేస్తారని. చుప్, ఆపవే. ఏం యాక్ట్ చేస్తున్నారు? నాతో స్క్రీన్ ప్లే వాడతా యాక్టింగా? అబ్బాబ్బాబ్బా, ఏమి నటిస్తున్నావే? ఎవరెవరికో ఇస్తారు అవార్డులు, మీకివ్వాలి. ఎంత ప్రేమించానే నిన్ను. మా అమ్మ తర్వాత అమ్మంత ప్రేమ నీలో చూద్దాం అనుకున్నా. అందుకే నా మనసులో, నా మొబైల్ వాల్పేపర్లో, ఆఖరికి నా వ్యాలెట్లో కూడా నీ ఫోటో పెట్టుకున్నాను కదా. అయినా మాలని మగవాళ్ళతో ఆడుకుంటే ఇంకేమొస్తుంది? ఈగో సాటిస్ఫై అవుతుంది కదా. మారే, మీరు మారు. ఎన్ని తరాలు మారినా మీ తత్వాలు, ఐ మీన్ మీ మనస్తత్వాలు మాత్రం మారవు. కానీ పర్టికులర్గా చెప్తున్నా విను, మాలాంటి అబ్బాయిలు జీవితంలో పైకి ఎదగాలన్నా, పాతాళానికి పాతుకుపోవాలన్నా అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మాకు తెలియదు కదా,
మమ్మల్ని మీరు ఇర్రిపోసిబుల్ చేస్తున్నారని భ్రమలో బ్రతికేస్తున్నాం. ప్రజెంట్ ప్రేమ కూడా ఎలా తయారైంది తెలుసా? ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే అది మాత్రం బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. అదే అమ్మాయి అబ్బాయిని మోసం చేస్తే అది కేవలం వీధి చివరి బారు వరకు మాత్రం పరిమితం. వీధి చివరి బారు వరకు మాత్రమే. అయినా నేను బారుకి వెళ్ళే టైప్ కాదు. కాదు 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 కాకూడదు. కానీ ఒక్క విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకో, కనీసం వాడిని ద్రోహం చేయకు. Help!